సోషల్ మీడియా మీడియా ఛానల్స్ కు వెబ్సైట్ లో పెట్టి చూపిస్తున్న యాజమాన్యాలకు పెద్దలకు విజయమ్మ అదే విజయ రాజశేఖర రెడ్డి గారి ఆవేదన. గత కొన్ని రోజులుగా గొడ్డి వారిస్తున్న అసత్య కథనాలను చూస్తుంటే మనసుకు చాలా చాలా బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. ఈ రోజు ఏదో ఒక సామెత ఉంది, పచ్చకామెల వానికి అంతా పచ్చగా కనిపిస్తుందట. గత 2 సంవత్సరాల కిందట జరిగిన నా కారు యాక్సిడెంట్ ను ఈ రోజు నా కొడుకు ముడిపెట్టి అదో కథ అల్లుతున్నారు. నా మనవ దగ్గరికి పోతే అదో కథ. ఈ రోజు శర్మిలమ్మ నా కూతురే కాదంటున్నారు, ఇదో కథ. నడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కొరకు ఇంతగా దిగజారల్లా, ఇంత నీతి మారిన సిగ్గుమారిన మాటలు కథలు అల్లల్లా, ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ ఇంతగా చేయాలనా? చాలా బాధాకరంగా అనిపిస్తుంది, జుగుప్సాకరంగా అనిపిస్తుంది, అవమానకరంగా అనిపిస్తుంది. మరి వారికి ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. కుటుంబంలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ అయితే ఆ తల్లికి కొడుకు కాకుండా పోతాడా, కొడుకు అమ్మ కాకుండా పోతాడా, ఓ అన్నకు చెల్లి కాకుండా పోతాడా, ఆ చెల్లికి అన్న కాకుండా పోతాడా? మా పిల్లలను చాలా సంస్కారవంతంగా పెంచాం, డిగ్నిఫైడ్ గా అందరూ హర్షించేటట్టుగా రాజకీయాలు చేయమని కోరుతున్నా. ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. నా కొడుకుతో డైరెక్ట్ గా ఫైట్ చేయండి. దయచేసి ఏది పడితే అది మాట్లాడొద్దు, ఏది రాయాలనుకుంటే అది రాయొద్దని మనవి. ఈ మధ్య రాసిన లెటర్లు, రెండు లెటర్లు నేను రాసినవే. ఫేక్ లెటర్స్ రాయాల్సిన అవసరం నా కొడుకు లేదు. ఇలాగే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే నేను డెఫమెంట్ సూట్ వేయాల్సి వస్తుంది, అదే పరు నష్టం దావా. మీడియా ఛానల్స్ కు వెబ్సైట్ లో పెట్టి చూపిస్తున్న యాజమాన్యాలకు పెద్దలకు విజయమ్మ అదే విజయ రాజశేఖర రెడ్డి గారి ఆవేదన. గత కొన్ని రోజులుగా గొడ్డి వారిస్తున్న అసత్య కథనాలను చూస్తుంటే మనసుకు చాలా చాలా బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. ఈ రోజు ఏదో ఒక సామెత ఉంది, పచ్చకామెల వానికి అంతా పచ్చగా కనిపిస్తుందట. గత 2 సంవత్సరాల కిందట జరిగిన నా కారు యాక్సిడెంట్ ను ఈ రోజు నా కొడుకు ముడిపెట్టి అదో కథ అల్లుతున్నారు. నా మనవ దగ్గరికి పోతే అదో కథ. ఈ రోజు శర్మిలమ్మ నా కూతురే కాదంటున్నారు, ఇదో కథ. నడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కొరకు ఇంతగా దిగజారల్లా, ఇంత నీతి మారిన సిగ్గుమారిన మాటలు కథలు అల్లల్లా, ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ ఇంతగా చేయాలనా? చాలా బాధాకరంగా అనిపిస్తుంది, జుగుప్సాకరంగా అనిపిస్తుంది, అవమానకరంగా అనిపిస్తుంది. మరి వారికి ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. కుటుంబంలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ అయితే ఆ తల్లికి కొడుకు కాకుండా పోతాడా, కొడుకు అమ్మ కాకుండా పోతాడా, ఓ అన్నకు చెల్లి కాకుండా పోతాడా, ఆ చెల్లికి అన్న కాకుండా పోతాడా? మా పిల్లలను చాలా సంస్కారవంతంగా పెంచాం, డిగ్నిఫైడ్ గా అందరూ హర్షించేటట్టుగా రాజకీయాలు చేయమని కోరుతున్నా. ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. నా కొడుకుతో డైరెక్ట్ గా ఫైట్ చేయండి. దయచేసి ఏది పడితే అది మాట్లాడొద్దు, ఏది రాయాలనుకుంటే అది రాయొద్దని మనవి. ఈ మధ్య రాసిన లెటర్లు, రెండు లెటర్లు నేను రాసినవే. ఫేక్ లెటర్స్ రాయాల్సిన అవసరం నా కొడుకు లేదు. ఇలాగే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే నేను డెఫమెంట్ సూట్ వేయాల్సి వస్తుంది, అదే పరు నష్టం దావా.